అమెరికాలోని బ్రాన్సిజూలో 4 ఆడపులికి కరోనా సోకింది. దీంతో అప్రమత్తమైన కేంద్రం జాగ్రత్తలు తీసుకోవాలంటూ వన్యప్రాణుల సంరక్షణ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దేశంలోని అన్ని జంతు ప్రదర్శనశాలలు, పులుల సంరక్షణ కేంద్రాలు, జింకల పార్కులను అలర్ట్ చేసింది. హైదరాబాద్లోని నెహ్రూ జూ పార్క్లో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? నెహ్రూ జూ పార్క్ క్యూరేటివ్ క్షితిజతో మా రిపోర్టర్ వేణు ఫేస్ టు ఫేస్. ప్రపంచవ్యాప్తంగా కరోనా కలకలం రేపుతోంది. ఒకవైపు మనుషులకే కాదు, అమెరికాలో ఒక పులికి కూడా కరోనా సోకిందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి జూ వర్గాలు వెల్లడించడం జరిగింది. ఈ నేపథ్యంలో మన దగ్గర హైదరాబాద్ నగరంలో కూడా నెహ్రూ జూలాజికల్ పార్క్ చాలా పెద్ద జూ పార్క్ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి జంతువులకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, అలాగే వాటి సంరక్షణ కోసం ఎలాంటి రక్షణ చర్యలు తీసుకుంటున్నారు అనే విషయాలు మనం జూ క్యూరేటర్ క్షితిజ మేడం గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మేడం, హైదరాబాద్ జూలాజికల్ పార్క్లో చాలా రకాల జంతువులు ఉన్నాయి, వాటన్నిటి కోసం రక్షణ చర్యలు ఏం తీసుకుంటున్నారు? అన్నీ కూడా అంటే మనం ఫస్ట్ నుంచి కూడా శానిటైజేషన్ మీద ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది. సో అంటే యాంటీవైరల్ స్ప్రేస్ కానీ, సోడియం హైపోక్లోరైట్ మనం అడ్మినిస్టర్ చేయడం కానీ, లైమ్ అండ్ బ్లీచింగ్ పౌడర్ కానీ, ఇవన్నీ కూడా గత మార్చి 1st వీక్ నుంచి కూడా మనం స్టార్ట్ చేసాము. ఎప్పుడైతే ఇండియాలో కోవిడ్ కేసు రిపోర్ట్ అయింది అని అన్నారు, అప్పటి నుంచి కూడా మనం ఇవన్నీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అట్లాగే స్టాఫ్కి, సిబ్బంది అందరికీ కూడా మాస్కులు, తర్వాత గ్లౌజ్ అవే కంపల్సరీ అని చెప్పడం జరిగింది. పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయడం కోసం ఏదైతే సేఫ్టీ ప్రోటోకాల్ ఉందో గవర్నమెంట్ ఇష్యూ చేసినవన్నీ కూడా వాళ్ళతో పాటించేస్తున్నాము. సోప్స్, శానిటైజర్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి. అట్లాగే సోషల్ డిస్టెన్సింగ్ అనేది మెయింటైన్ చేయాలి అని చెప్పి వాళ్ళకి రోజు కూడా నిరంతరం వాళ్ళకి చెప్తూ ఉంటున్నాము. ఇప్పుడు నిన్న ఈ న్యూయార్క్లో కేసు అయినప్పటి నుంచి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, సెంట్రల్ జూ అథారిటీ నుంచి, తర్వాత మన స్టేట్ గవర్నమెంట్ నుంచి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. పీసీసీ ఆఫ్ ఆఫీస్ నుంచి కూడా వాటన్నిటికీ అనుగుణంగా అన్ని యానిమల్స్ని అంటే మానిటర్ చేస్తున్నాము. థరోగా చాలా క్లోజ్ మానిటరింగ్, స్క్రూటినీ చేస్తున్నాము. ఇంతేకాకుండా ఇండివిజువల్ అబ్జర్వేషన్, ప్రతి టైగర్, తర్వాత ప్రతి ప్రైమేట్ని కూడా ఎక్కువ శాతం అబ్జర్వ్ చేయమని వెటర్నరీ వింగ్, తర్వాత మన యానిమల్ కీపర్స్ కూడా నిరంతరం వాటిని మానిటర్ చేస్తున్నారు. అక్కడ ఎవరైతే హ్యాండ్లర్స్ ఉన్నారో, కీపర్స్ ఉన్నారో, వాళ్ళకి వీటి గురించి అవగాహన కల్పించాం. అంటే ఇట్లా ఇట్లా సింప్టమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది, సో దానికి అవన్నీ కూడా జాగ్రత్తతో గమనించేసి ఏమన్నా ఉంటే కనుక ఇమీడియట్గా వెటర్నరీ వింగ్కి ఇన్ఫార్మ్ చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. సో ఇదే కాకుండా మేము కూడా రౌండ్స్కి వెళ్ళినప్పుడు కూడా యానిమల్స్ని అబ్జర్వ్ చేయడము, తర్వాత డైలీ 1 టైం నార్మల్గా చెకప్ ఉంటుంది, అట్లాంటిది ఇప్పుడు డబల్ చెకప్ చేశాము, ఇంటెన్సివ్గా మానిటరింగ్ చేస్తున్నాము. అట్లాగే డైట్లో కూడా ఇమ్యూనిటీ పెంచడానికి సప్లిమెంట్స్, విటమిన్స్ అవి ఇవ్వమని చెప్పారు. సో అవన్నీ కూడా మొన్నటి నుంచి స్టార్ట్ చేశాం. అంటే ముఖ్యంగా భారత ప్రభుత్వం జూ అన్నిటికీ కూడా కొన్ని ఆదేశాలు జారీ చేసింది, అంటే ముఖ్యంగా ఆదేశాలు ఏంటండి? అసలు ఫస్ట్ ఈజ్ ఈ సేఫ్టీ ప్రోటోకాల్ అండి, అంటే శానిటైజేషన్ మెజర్స్ ఒకటి చెప్పారు. సో దాన్ని ఆల్రెడీ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము. అట్లాగే సిబ్బందికి గవర్నమెంట్ అయితే ఏవైతే మనకి సేఫ్టీ ప్రోటోకాల్ ఇచ్చారో, మాస్కులు వేసుకోవడము, తర్వాత యానిమల్స్ని హ్యాండిల్ చేసినప్పుడు గ్లౌస్ వేసుకోవడము, తర్వాత పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయడము, సోపు శానిటైజర్స్ యూజ్ చేయడం, ఇవన్నీ కూడా ఆల్రెడీ మనము వాళ్ళకి చేయిస్తున్నాం. వాళ్ళతో మార్చి 1st వీక్ నుంచే మనం ఇంప్లిమెంట్ చేశాము. అట్లాగే ఇంకొకటి ఏం చెప్పారంటే, యానిమల్స్లో ఏమన్నా ఇట్లాంటి అంటే ముక్కు కారడం కానీ, లేకపోతే దగ్గు జలుబు వంటి లక్షణాలు ఉంటే ఇమీడియట్గా కొన్ని సెంటర్స్, ఐడెంటిఫైడ్ సెంటర్స్ ఉన్నాయి ఇండియాలో, వాటికి శాంపిల్స్ పంపించమని చెప్పి చెప్పారు. అంటే టెంపరేచర్ ఉన్న అట్లా కూడా, సో అవి కూడా మనం గమనించుకుంటూ ఉంటున్నాము. ఇట్లా కాకుండా స్క్రీనింగ్ చేయించమని చెప్పారు ఎవరైతే హ్యాండ్లర్స్ ఉన్నారో, ఆ విధంగా కూడా మనము చర్యలు చేపడుతున్నాము. అట్లాగే ఒకడైనా అంటే ప్రొటెక్టివ్ గేర్ అనేది సేఫ్ సైడ్గా కొన్ని తెప్పించి పెట్టుకోవడము, ఇట్లాంటి ఏర్పాట్లు చేసుకుంటాము. ముఖ్యంగా జంతువులు అన్నీ కూడా ఒక లోపల ఒక జూలో ఒక దగ్గర ఉంటాయి, డే టైంలో బయటకు వస్తాయి, మిగతా టైంలో లోపలికి వెళ్తూ ఉంటాయి, అవి ఉండే ఆవాసాలు వద్ద ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అంటే జంతువులు అన్నీ ఉన్నా కూడా ఇండివిజువల్ ఎంక్లోజర్స్లో ఉంటాయి, ఎంక్లోజర్ ఎంక్లోజర్ మధ్య కూడా డిస్టెన్స్ ఉంటుంది. మనం ఒకవేళ ఎంక్లోజర్లో బయటికి వదిలినా కూడా అవి ఒక్కొక్క యానిమలే వదులుతాం కాబట్టి గుంపుగా సహజంగా ఉండే అవకాశం ఉండదు. హెర్బివోర్స్లో తప్పించి ఈ కార్నివోర్స్ కానీ ప్రైమేట్స్ కానీ మనం సింగిల్ సింగిల్గానే నైట్ హౌజర్లలో పెడుతున్నాం ప్రస్తుతము. అయితే నైట్ హౌజెస్ అన్నీ కూడా ఈ యాంటీవైరల్ స్ప్రే, సోడియం హైపోక్లోరేట్, తర్వాత బ్లీచింగ్ లే అన్నీ కూడా చేయడం జరిగింది, బ్లీచింగ్ వాష్ అంతా కూడా. అట్లాగే మనము ఎంక్లోజర్స్లో కూడా ఫుట్పాత్స్, తర్వాత జూ బౌండరీ చుట్టుపక్కల అంతా కూడా ఈ శానిటైజేషన్ మెజర్స్ చేశాము. ఇప్పుడు సమ్మర్ కూడా ఉంది కాబట్టి వాటికి నైట్ హౌజెస్ మీద గడ్డి పరచడము, తర్వాత గన్ని క్లాత్స్ పరదాలు కట్టి వాటిని తడపడము, కూలర్స్ ఏర్పాటు చేయడము, ఈ మెజర్స్ అన్నీ కూడా మనం చేపడుతున్నాము.
మొత్తంగా ఇది హైదరాబాద్ జూ పార్క్లో ఉన్నటువంటి సిచ్యువేషన్. ఏవైతే జంతువులు అన్నీ ఉన్నాయో వాటన్నిటి కోసం కూడా మేము రక్షణ చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పుడు కరోనా నేపథ్యమే కాదు, ఈ ముందు నుండి కూడా మేము జంతువులకు ఇచ్చేటువంటి ఆహారము, అలాగే వాటి ఎవరైతే సంరక్షకులు ఉంటారో జంతువులను సంరక్షించేవారు వాళ్ళకు కూడా ముందు నుండి కూడా రక్షణ చర్యలు తీసుకుంటున్నాం. ఇకపై కూడా ఏదైతే అంత గతంలో ఒకటేసారి తీసుకునేటువంటి చర్యలు, ఇప్పుడు 2 times కూడా మేము ప్రతి ఒక్కరిని కూడా శానిటైజేషన్ చేసిన అనంతరమే జంతువుల దగ్గరికి వెళ్ళనిస్తున్నామని చెప్పి క్యూరేటర్ గారు చెప్తున్నారు. మొత్తంగా హైదరాబాద్ జూలాజికల్ పార్క్ మిగతా దేశంలో ఉన్న జూలాజికల్ పార్కులతో పోల్చుకుంటే చాలా ఎక్కువ మొత్తంలో జంతువులు ఉన్న జూ పార్క్ కాబట్టి దీనిపై కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారని చెప్పి జూ క్యూరేటర్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ భవానీశంకర్తో వేణు రాజ్ న్యూస్ హైదరాబాద్.